नमस्ते वेलकम टू स्पेशल डिस्कशन मेरु कुल कुलस्थुल यొక్క సంక్షేమం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం జేఏసి వారి మానిఫెస్టోను విడుదల చేసింది వారి పోరాటం ఏటవైపు అలాగే వారి ఎజెండా ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం ఈ రోజు ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు మునిగాల రాము గారు వీరు తెలంగాణ రాష్ట్ర జేఏసి చైర్మన్ గా ఉన్నారు అలాగే మునిగాల రమేష్ గారు వీరు ఫౌండర్ గా ట్రెజరర్ గా ఉన్నారు అలాగే జేఏసి అధికార ప్రతినిధిగా కొత్త నరసింహస్వామి గారు ఉన్నారు ముందుగా వారిని ఆహ్వానిద్దాం సార్ నమస్తే అండి రమేష్ గారు రాము గారు అండ్ నరసింహస్వామి గారు నమస్తే సో చెప్పండి మేరుకులస్తుల ప్రధాన వృత్తి ఏంటి మీరు చెప్పండి రాము గారు మా ప్రధాన వృత్తి టైలర్ వర్క్ ఓకే నేను దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి మేము సమాజానికి బట్టలు కుట్టి మేము జీవనం కొనసాగించేది అదే విధంగా పూర్వీకులు ఏదైతే సమాజం బాగుండాలి అందరికి పనులు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇతర కులాలకు కూడా మా వృత్తిని నేర్పించడం జరిగింది ఓకే ఇప్పుడు మా కుల వృత్తి అనేది మాకే పనులు లేని స్థితిలో దిగజారిమేం ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి ఉపాధి కల్పించడం లేదు మరి చాలా కులాలకు ఉపాధి దొరుకుతుంది మాకు కుట్టడానికి అధునాతన మిషన్లు లేవు మాకు ముఖ్యంగా మాకు అదే విధంగా ఈ సమావేశాలకు అదే విధంగా మేము ఏదైతే ఈ అభివృద్ధి కొరకు మా కుల వృత్తిని మా కుల వృత్తిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్కడ కూడా భవన నిర్మాణాలు కానీ కోచింగ్ సెంటర్స్ కానీ అవి ఏమి లేవు దాని కొరకు మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం కానీ ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి మా కులం గురించి స్పందన రాలేదు ఓకే సో రమేష్ గారు మీరు చెప్పండి ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ కులస్తులకు సంబంధించి మా ఆర్థిక సామాజిక స్థితులు అంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామండి ఆర్థికంగా ముందు అంజలో వెళ్ళడానికే ప్రభుత్వానికి మా డిమాండ్స్ తెలియజేద్దామనే భావనలోనే ఈరోజు వచ్చాము ప్రజెంట్గా అంటే టైలరింగ్ వృత్తి మరీ దిగజారిపోయింది దీనికి కాంపిటీషన్ రెడీమేడ్ వచ్చేసింది మా దగ్గర అధునాతనమైన మిషన్ సౌకర్యం లేదు తర్వాత మార్కెట్ నుండి మేము పోటీ పడలేక మా జీవన విధానం చాలా దిగజారిపోయింది టైలర్ వృత్తి చేయాలంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టైలర్ వృత్తి చేసే వారికి ఒక పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వని పరిస్థితిలో ఏర్పడింది మా ఓకే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నారు రెడీమేడ్ వచ్చేసాయని రెడీమేడ్ అయినా ఒక మిషన్ మీద కుడితేనే కదా అయ్యేది సో ఆ విధంగా మరి మీకు ఉంది కదా పని అనేది ఉంది కదా మీరు అనేదాన్ని మేము స్వీకరిస్తున్నాం తప్పకుండా అలాంటి శిక్షణను పొందడానికి మాకు ఆర్థిక వెలుసుబాటు కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జుకి మిషన్స్ అని అత్యాధునికమైన మిషన్స్ వచ్చేసాయి వాటిలో ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది ఒక ఈ ఒక వర్కర్ ఉంటే ఒక 50 షట్లైనా కుట్టగలిగే ఉంటుంది మా చిన్న చిన్న మిషన్ల మీద అన్ని కుట్టిన 2, 4, 5 కుడితే వాడికి సరిపోతుంది తర్వాత మేము సింగిల్గా తీసుకోవాలంటే ఒక 800, 900 పర్ పేరుకి తీసుకోవాల్సి వస్తుంది అలాంటి కుట్టించే స్థాయి ఇలా లేరు 500 పెడితేనే పాయింట్ షర్ట్ వచ్చే స్థాయిలో నుంచి మాకు ఈ స్థాయి రేట్లు రావట్లా ఓకే కాబట్టి దాంట్లో వెనకబడ్డాము ఒకవేళ మేము ముందు వెళ్ళడానికి మా ప్రయత్నం ఏంటంటే మాకు అధునాతనమైన జూకి మిషన్లు అనేటివి గవర్నమెంట్ సమకూర్చుకుంటూ మాకు అలాంటి దాంట్లో టెక్నాలజీని గవర్నమెంట్ కల్పిస్తే తప్పకుండా వాళ్ళతో పాటుగా మేము పోటీపడి మా సత్తా ఏంటో నిరూపించుకునే యువత మా దగ్గర ఉంది కాకపోతే దాన్ని ప్రోత్సాహం లేదంటారు ప్రోత్సాహం లేకనో మేము ముందుకెళ్ళలేకపోతున్నాం ఇవాళ దానికే మా ఫైట్ ఇది మీ ద్వారా మేము గవర్నమెంట్కు విన్నవించుకునేది కూడా మేము అదే ఓకే సో ఇప్పుడు మేరు సంఘం జేఏసీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటండి నరసింహస్వామి గారు మీరు ఒక జేఏసీగా ఫామ్ అవ్వడం అనేది దానికి ఎందుకు ఏది దారి తీస్తుంది మీకు అది ఏర్పడడానికి ముందుగా మన స్నేహ టీవీ మరియు మాస్టర్కి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మా జాతి కష్టాల మీద మా కుల కష్టాల మీద స్పందించిన మీకు మరి ఇక్కడ విలువడం మా సమస్యలని అందరికీ తెలియజేసే విధంగా అవకాశం ఇచ్చినందుకు మీ మేనేజ్మెంట్కు మీకు ధన్యవాదాలమ్మా అయితే ఈ జేఏసీ అనేది ఏంటంటే ప్రతి కులంలోనూ సంఘాలు అనేటివి ఉంటాయి అయితే కొన్ని కొన్ని సంఘాలు ఏంటంటే ఒక్కొక్క క్యాస్ట్లో 3, 4, 5 సంఘాలు ఇట్లా గ్రూపులుగా విడిపోయి సేవ చేయడానికి ముందుకు వస్తుంటారు కాబట్టి మేము కూడా ఏంటంటే ఇదివరకు 2-3 సంఘాలుగా ఉన్నటువంటి మా సంఘము కొందరు ఏంటంటే కొందరు రాజకీయ చైతన్యం లేకపోవడము సామాజిక చైతన్యం లేకపోవడము
అంటే రకరకాలుగా సామాజికంగా చైతన్యవంతులు కాకపోవడం వల్ల సరే మా వాళ్ళు ఇతర సంఘాల్లో మా వాళ్ళు ఏర్పడినటువంటి కొన్ని సంఘాలు కొంత చేసినా మేము కూడా మా వంతు కర్తవ్యంగా మేము కూడా ఏదైనా చేయాలి అనే ఆలోచనతో మా మునుగల రామ్ గారు మా రమేష్ అన్న గారు అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అంటే రకరకాలుగా చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడినటువంటి అన్ని సంఘాలకు సంయుక్తంగా ఒక మేజర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని జేఏసీగా మేము సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఓకే, అయితే ఈ యొక్క మా యొక్క కులవృత్తి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత మమ్మల్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు 16 కులాలను ఎంబీసీలుగా విభజించి ఈ బీసీలను ఎంబీసీలను విడగొట్టి మా మధ్యనే ఒక విరోధాన్ని సృష్టించి మాకు ఒక రూపాయి ఒక నిధులు విడుదల చేయకుండా ఎంబీసీ కార్పొరేషన్ను నియమించి ఒక 5 సంవత్సరాలు 1000 కోట్లు కేవలం పత్రికా వర్క్ మాత్రమే ప్రకటించడం జరిగింది. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరి 16 కులాలను ఎంబీసీలుగా విభజించి మరి ఒక రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా మరి తాడూరు శ్రీనివాస్ అనే ఎంబీసీ చైర్మన్ ఆయన మరి మా సమస్యల గురించి అర్థం చేసుకోవడం కోసం ప్రచారం చేయడం కోసం ఎంబీసీ చైర్మన్గా ఆయన వంతు ఆయన నిర్వహించిన తప్ప కార్యక్రమాలు ఒక్క రూపాయి కూడా ఇక్కడ రిలీజ్ చేసిన పాపన పోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంబీసీలోకి వస్తారు? ఎంబీసీ ఎంబీసీలుగా ఎందుకంటే మమ్మల్ని ప్రభుత్వాలు విభజించి పరిపాలిస్తున్నాయి తప్ప మాకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు కనీసం ఒక సూది కూడా మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మాకు ఇవ్వకపోగా మమ్మల్ని వారి వారి స్వార్థ రాజకీయ ప్రచారాల కోసం నిజామాబాద్లో మళ్ళీ నిన్నగాక మొన్న ఒక 3 రోజుల క్రితం మహబూబాద్లో కూడా మా యొక్క సూది చక్కెర ఏదో ప్రతిపక్షాలు మోసం చేసే పద్ధతిలో మా కులవృత్తి వాళ్ళు కూడా ఏదో మోసం చేసే కులంగా మమ్మల్ని చిత్రీకరించి కట్టుకథలతో మమ్మల్ని ఒక కామెడీ కింద మా కులాన్ని ప్రచారం చేస్తున్న ఈ అధికార పార్టీ నాయకులు మరి వాళ్ళు ఒక రూపాయి ఇచ్చింది లేదు, మాకు సూది కూడా కొనిచ్చింది లేదు. మరి ఈ రకంగా మమ్మల్ని ప్రచారం చేసి మమ్మల్ని కేవలం ఓటర్లుగానే చూసి ఒక్కసారి కూడా ఒక నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే మమ్మల్ని కనీసం ఒక గ్రామ పంచాయతీ ముఖం కూడా చూడనటువంటి కులం మాది. మేము ఆదిమానవులను ఇంత అందమైన మనుషులుగా తయారు చేసి మేము బట్టలు ఒక వస్త్రశిల్పులుగా మా బాధ్యతను సమాజంలో నిర్వహిస్తూ మేము చేస్తున్నటువంటి ఈ సేవకు ప్రభుత్వాలు పాలకులు ఇచ్చే గుర్తింపు ఇదా అని చెప్పేసి మీ ద్వారా ఆవేదన తెలియజేస్తాము. సో ఎజెండా ఏంటి, ముఖ్యంగా మీ ఎజెండా ఏంటి, మీరు ఏది కోరుకుంటున్నారు, అట్లాగే దీనిలో ఉన్న అంశాలు ఏంటనేది ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది రామ్ గారు. ముఖ్యంగా గతంలో చాలాసార్లు మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలో మా కులం గురించి కొన్ని సమస్యల గురించి పెడతామని అనుకున్నాం. అయితే మా సమస్యలు ఈ మేనిఫెస్టోలో మాకు లభించలేదు. కాబట్టి మేము సమైక్యంగా జేఏసీ నుండి అందరం సమైక్యం కూర్చొని 12 అంశాల మీద మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. ఈ 12 అంశాల మీద ఏ రాజకీయ పార్టీ అయితే మాకు హామీ ఇస్తుందో ఆ రాజకీయ పార్టీకే మేము మా మేరు కులస్తులు దాదాపు 10,000 ఓట్లు మా ఉన్నాయి, మేము అందరం కూడా ఓటేసి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని మేము ఏకంగా తీర్మానం చేసినాం. ప్రధానంగా మాది బీసీ డీలో ఉన్నటువంటి మా కులాన్ని బీసీ ఏ గ్రూప్లోకి చేర్చాలని చాలాసార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. మరి అదే పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టలేదు, దాని గురించి ప్రధానంగా మేము బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేసినాం. రెండవది వచ్చేసి మాది మేరు కులవృత్తి కాబట్టి మా కులవృత్తి మా స్కిల్ డెవలప్మెంట్ చేయడం కొరకు అన్ని జిల్లా కేంద్రాలలో మాకు భవనాలు నిర్మాణం చేసి అక్కడ మా నైపుణ్యతకు మా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ టెండర్స్ మొత్తం మాకే వచ్చే విధంగా మాకు అభివృద్ధి అనేది మేము జరగాలంటే కంపతం చేతిన పని ఉండాలి. మాకు ఉచితాలు అవసరం లేదు, ఉపాధి కావాలనే ఉద్దేశంతో మేము అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణ కేంద్రాలలో మాకు భవనాలు నిర్మాణం చేసి మాకు దాదాపు ఒక 1000 మిషన్లతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది రెండవది. మూడవది మీరు కులవృత్తిదారులు అయితే ఎవరైతే ఉన్నారో మేము పనిచేసుకుంటున్నాం, కానీ మాకు ఈ అధునాతన మిషన్ లేవు మాకు. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వాలు ఇంతకుముందు చూసినాం ఎవరైనా కూడా మిషన్లు పంచుతున్నారు, కానీ మా కులవృత్తి మాది టైలరు. మరి మా టైలర్లకు మా కులవృత్తిదారులకు మాకు పంచకుండా ఇతరులు పంచుతారు, పంచండి ఇతరులకు, అందరూ సమాజం బాగుండాలి. ప్రయత్నం చేయలేదు, చేస్తున్నాము. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మేము వెనుకబడడానికి కారణం ఏంటంటే మా కులములో రాజకీయంగా ఎదిగినటువంటి నాయకులు లేరు.
మేము ప్రధానంగా మా సమస్యలు వారి దృష్టికి తీసుకోవడానికి రాజకీయంగా మా దగ్గర ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అదే విధంగా ఎవరు లేరు అంటే ప్రయత్నం కూడా చేయలేదా అసెంబ్లీకి ఎలా వెళ్ళాలి అనేది ఒకటి ఎందుకంటే ఏ కులం సమస్యలు ఆ కులం వాళ్ళకి తెలుస్తాయి అవును సో అలా ఒక్కొక్క కులం నుంచి వెళ్ళాలి అనేది అంటే ఒక అసెంబ్లీకి వెళ్తే ఆ సమస్యల పరిష్కారం అవుతాయి సో ఈ రకంగా మీరు ఎందుకు ఎవరు ఐ మీన్ అంటే ఆ దృష్టి ఆ రకంగా ఎందుకు వెళ్ళలేదు మేము ప్రయత్నాలు చేస్తున్నాం గానీ అంటే కేవలం ఓటు బ్యాంక్ గానే మిగిలిపోతున్నారు కదా మీరు కులంలో జెండాలు మోసే కార్యకర్తలు గానే ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు మా కులంలో ఉన్నటువంటి కార్యకర్తలను నొక్కి పెడుతున్నారు ముందుకు రానివ్వట్లేదు వాడుకుంటున్నారు అంతే మాకు సీట్లు కేటాయించట్లేదు మాకు మెయిన్ ఏంటంటే మేము ఎదగపోవడానికి కారణం రాజకీయంగా మాకు ఎవరు ఏ పార్టీ కూడా సహకరించట్లేదు మీరు ముఖ్యంగా అది తర్వాత ఈ కుట్టు మిషన్లు మా కులస్తులకు కావాలనేది మేము ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నాం మాకు ఎవరైతే ఇళ్ళ ఫీజు వర్క్ చేసుకుంటుండ్రో టైలర్ షాపులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అధునాతన జుగి మిషన్లు కనుక ఇచ్చినట్లయితే మేము స్వశక్తితో మేము కష్టపడతాం మా నైపుణ్యతను మేము కుట్టుతాము కుట్టి మా మేమేదో మేము బ్రతకగలుగుతాం అనే దాని మీద మేము ఈ ప్రధాన డిమాండ్ పెట్టుకున్నాం అవసరాలకు తగ్గట్టుగా వివిధ జిల్లాలలో మేరు కులస్తుల కమ్యూనిటీ హాల్స్ భవనాలు నిర్మాణం చేయాలనేది మేము ఆరవ డిమాండ్గా పెట్టినాము ఏడవది మేరు కుల టైలర్ షాప్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలనేది పెట్టినాము ఎనిమిదవది టెక్స్టైల్ పార్కులో మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి తొమ్మిది అనారోగ్యంతో చనిపోయిన మేరు కులస్తులకు 10 లక్షల ఉచిత బీమా సౌకర్యం ఇవ్వాలి అదే గౌడ్స్ కానీ పద్మశాలిస్ కానీ చాలా కులాలకు ఇచ్చారు కానీ మాకు మా కులంలో అది లేదు అదేవిధంగా 10వది అవకాశం ఉన్న చోట్ల మేరు కులస్తులకు నామినేటెడ్ పోస్టులు అంటే మాకు రాజకీయంగా ఎదగాలంటే ఆ నామినేటెడ్ పోస్టుల ద్వారా కొంచెం ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని భావించి ఇదొకటి మేము పొందుపరిచినాం 11 బట్టలు ప్రభుత్వ బట్టలు కుట్టే టెండర్స్ 100% మా మేరు కులస్తులకే ఇవ్వాలి మాకు అందరికీ చేతుల పని ఉంటుంది అనే ఉద్దేశంతో మా కుల వృత్తి కాబట్టి ఫస్ట్ మాకు ఇచ్చిన తర్వాత మా వల్ల కాదన్నప్పుడు ఇతరులకు ఇచ్చుకోవచ్చు అనేది ఇది కూడా పొందుపరిచినాం ప్రతి మేర కుల వృత్తిదారులకు కుట్టు పారిశ్రామిక లబ్ధి కార్డు లేబర్ కార్డు ఇవ్వాలనేది కూడా 12వ డిమాండ్ పెట్టినాం ఈ 12 మీద మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం తీర్మానం చేసి వెంటనే టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ ప్రతినిధిని కలిసి వారు కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్కి వెళ్ళినాము అక్కడ కూడా అధికార ప్రతినిధికి ఇవ్వడం జరిగింది బీజేపీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది వారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీద ఆలోచిస్తున్నాం ఏ పార్టీ అయినా మా కులం పక్షాన ఆలోచించి మా మేనిఫెస్టోను దృష్టిలో పెట్టుకొని ప్రకటన చేస్తే మేము మీరు కులస్తులు అందరూ మూకుమ్మడిగా నిర్భయంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తామని మేము తీర్మానం చేయడం జరిగింది ఓకే రమేష్ గారు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో మీకేమైనా లబ్ధి చేకూరిందా అట్లాగే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ సార్ అన్నారు రామ్ గారు అన్నారు ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో మేనిఫెస్టోలో మాకు కూడా స్థానం కల్పిస్తుందో అని ఎలక్షన్ల ముందు చేసే వాగ్దానాలు ఎలాంటివో మనందరికీ తెలుసు సో దాని మీద ఒక చిత్తశుద్ధి ఉండి అనుకునేది ఏ పార్టీ అవ్వచ్చు మీరు దేన్ని నమ్ముతున్నారు ఇప్పుడు ఈ పార్టీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వల్ల ఏమైనా న్యాయం జరిగిందా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వల్ల ప్రజెంట్గా అయితే మాకు ఏం న్యాయం ఏం జరగలేదు కాకపోతే ఒకటి మాత్రం విశ్వసించాల్సింది ఏంటంటే ప్రజెంట్గా ఉన్న ప్రభుత్వముని మేము కొంత మాది కూడా ఏంటంటే మేము కరెక్ట్ అడగాలనేమో అమ్మాయిన అడగంది అన్నం పెట్టినట్టు మా ప్రాతినిధ్యంలో కూడా కొంచెం లోపం ఉందేమో అని అనుకుంటున్నాము ఏంటి కరెక్ట్ మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు అసెంబ్లీ వరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు అని ఆర్థిక స్తోమత కావచ్చు ఏంటి ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఒకరోజు వర్క్లైన వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే స్తోమత ఉంటుంది 10 మందిని తీసుకెళ్ళగలిగే స్తోమత ఉంటుంది అలాంటి స్తోమతలు మాకు లేవు సరైన నాయకత్వం లేక మేము అక్కడి వరకు వెళ్ళలేకపోయినాం దాన్ని మాకు వాళ్ళు కూడా అందియలేకపోయారు కానీ ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం మాకు కొన్ని డిమాండ్స్ ఏంటంటే ఈ ఒకటే కాదు ఇప్పుడు మా నాయకుడు గారు చెప్పినట్టు అన్నిటికన్నా ముఖ్యమైన డిమాండ్ మా యువత ఎక్కడ దెబ్బతింటున్నారంటే బీసీడీలో పెట్టారు మమ్మల్ని ఆ బీసీడీలో ఏమవుతుందంటే పూర్వం ఉన్న రోజుల్లో సరి అయిన ప్రాతినిధ్యం మమ్మల్ని అడిగేవాళ్ళు లేక బీసీడీలో సీరియల్ నెంబర్ 5లో వేశారు సీరియల్ నెంబర్ 5 వేయడమంటే ఇంచుమించు ఆర్థికంగా ఉన్నతమైన ఫ్యామిలీ కిందకి వచ్చేస్తుంది అది ఈ ఎడ్యుకేషన్లో ఏమవుతుంది పిల్లలకు ఎడ్యుకేషన్ లెవెల్లో ఏ సీట్లు రావట్లేదు ఏ ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి దాన్ని కొన్ని కులాల వాళ్ళు ఏం చేశారంటే అసలు యాక్చువల్గా ఈ చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా బీసీఏలో కానీ బీసీబీలో కానీ ఉన్నాయి మాకు సరైన న్యాయం ఇద్దరు కాకుండా అసలు ఏ ఇప్పుడు గౌడ అనుకోండి కుమ్మర్ అనుకోండి కమ్మర్ అనుకోండి పద్మశాలి అనుకోండి వీళ్ళందరూ కూడా బీసీఏలోనే ఉన్నారు బీలో ఉన్నారు ఈ విధంగా మాది ఎందులో వస్తే ఈ డీ నుంచి అందుకోసం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి
మా ఎడ్యుకేషన్ లో తోడ్పడుతుంది మాకు అలాంటి వసతులతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది మమ్మల్ని దాన్ని సరళీకృతం చేసి ఫస్ట్ మా డిమాండ్ అనేది అట్లా దాన్ని మార్చడం వల్ల ఒక ఉద్యోగం వచ్చిందంటే అది ఒక్కరికే అంకితం కాదు దాని నుంచి ఒక ఫ్యామిలీ దాని వంశపారంపర్యంగా డెవలప్ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి ఫస్ట్ అక్కడ మేము పోగొట్టుకున్నాం సెకండ్ ఈ ఏదైతే ఈ మిషనరీ అని అంటున్నామో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ చిన్న చిన్న పారిశ్రామికంగా మేము పెట్టలేదు కాబట్టి అపెరల్ పార్క్స్ ఉన్నాయి ఈ అపెరల్ పార్క్స్ ఏంటి ఎవ్రీ కాన్స్టిట్యూషన్లో ఈ 119 నియోజకవర్గాలలో కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మన కేటీఆర్ కూడా మంచి డైనమిక్ మినిస్టర్ గారు వారు పరిశ్రమలు అంటే ముందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళ దృష్టి ఏంటి ఈ అపెరల్ పార్క్స్ పెట్టడం వల్ల మాకు నైపుణ్యం కలిగించినట్టు ఉంటుంది రాష్ట్రం డెవలప్ అయినట్టు ఉంటుంది మేము డెవలప్ అయినట్టు ఉంటాం ప్రతి నియోజకవర్గంలో 1000 మిషన్లకు తక్కువ కాకుండా చిన్న చిన్న వాటిని మాకు స్థాపించిస్తే అక్కడనే మా పిల్లలు నేర్చుకుంటారు నేర్చుకుంటే అక్కడనే ఉపాధి అవకాశాలు వస్తాయి వాళ్ళకే సర్టిఫికెట్స్ ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మా మహిళలు యువమ్మను ఉన్నారు బ్యూటీలలో ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఇతర కులాల వాళ్ళు చేస్తున్నారు మా చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అలాంటి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏంటంటే ప్రజలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు మా అభివృద్ధి చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఓట్స్ వస్తాయి ఎవరైనా కూడా అభివృద్ధి ఎంత అయింది అనే దాంట్లో భాగంగానే ఏ కులమైనా ఏ రాష్ట్రమైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్స్ అయినా కాబట్టి దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక అపెరల్ పార్క్ ఉంటే ఆ అపెరల్ పార్క్లో మా యువతకు కంపల్సరీగా తీసుకోవాలనేది మా ఒక డిమాండ్. నెక్స్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు వెనకబడిపోయారనేది పాయింట్ అది రాజకీయంగా ఎదగడానికి ఫస్ట్ డబ్బులు కావాలి ఇవాళ ఏదో రాజకీయంగా మేము పోతామంటే అయ్యే పనులు కాదు లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలి ఆ డబ్బులన్నీ మా దగ్గర లేకనే మేము వెనకబడిపోతున్నాం. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన యూట్యూబ్లో బరలక్క అనే శిరీష అనే అమ్మాయి ఆ అమ్మాయి కూడా చాలా పేద ఇంటి అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు పోటీ చేస్తుంది అలాగే గద్దర్ గారు అమ్మాయి వెన్నెల వాళ్ళు కూడా పెద్దగా ఆర్థికంగా ముందుకొచ్చిన వాళ్ళు ఏం కాదు పైకి వచ్చిన వాళ్ళు కాదు అయితే తప్పకుండా అవుతుంది ఒక ఇండిపెండెంట్ గా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేయొచ్చు మీరు అన్నదానికి మేము ఏకీభవిస్తాం కోటి మందిలో ఒకరిని కంపేర్ చేయకుండా కొద్ది మందిలో కొంతని కంపేర్ చేస్తే ఎంతమంది ఎలక్షన్స్లలో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏ విధమైన గెలుస్తున్నారు అనే దాన్ని మనం మరి ఇక నా నోటి నుండి చెప్పాకన్నా మనందరికి తెలుసు అది ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఓట్లు పడతాయి ఈ రోజులలో ఒక కార్పొరేటర్ చేయాలంటేనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసే స్థాయి మాది కాదు ఏదో చిన్న చిన్న వాటి కోసం మేము కొట్లాడే వాళ్ళము అసలు మా దాంట్లో కూడా మంచి మంచి విజ్ఞానవంతులు ఉన్నారు మంచి డాక్టర్స్ ఉన్నారు మంచి ఇంజనీర్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే ఈ కులాన్ని వాళ్ళ అభివృద్ధికే చూస్తున్నారు తను మాలాంటి వాళ్ళకు చేయుతని ఇవ్వట్లా నిజం చెప్పాలంటే అసలు కులంలోనే చిన్న కింది వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళు కొంత చేయుతని ఇవ్వడం వల్ల మేము చాలా ఎదిగే వాళ్ళం కానీ అభివృద్ధి చెందిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు అసలు అభివృద్ధి చెందిన వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఈ అభివృద్ధి చెందిన వాళ్ళు మా నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరే వీళ్ళకి ఏం కావాలి మిషన్స్ కావాలనా వీధి ఇగో ఇప్పుడు చూడండి చాలా వరకు మంగళ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినని మాది ఇది కాదు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చుకుంటూ మా టైలర్స్ కూడా ఇవ్వండి అని మేము అంటున్నాం అంతేగాని వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మా పాయింట్ అవుట్ కాదు డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళతో పాటు మాకు ఇవ్వాలి మా పద్మశాలీలు ఉన్నారు వాళ్ళకి టెక్స్టైల్ పార్క్లో ప్లేసులు ఇస్తున్నారు వాళ్ళతో పాటు మాకు ఇవ్వండి అంటున్నామే తప్ప వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మాకు ఇవ్వండి అనేది మా డిమాండ్ అసలే కాదు వాళ్ళతో పాటు మమ్మల్ని డెవలప్ చేయండి మేము కూడా మీ రాష్ట్ర వాసులమే మీ ప్రాంత వాసులమే అనేది మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్. ఓకే సో రాము గారు చెప్పండి మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు చెప్పారు మేనిఫెస్టో గురించి అని అంటున్నారు అయితే ఇప్పుడున్న పార్టీల్లో ఎవరైనా మీకు హెల్ప్ అవుతారని అనిపిస్తుందా ఏ పార్టీ అయితే మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? మేము ప్రత్యక్షంగా కానీ మేము ఏ పార్టీకి మద్దతు అనేది లేదు కేవలం మా మేరు కులంలో బలహీన వర్గాలకు అయితే ఎవరైతే ఉన్నారు వారికి హామీలు ఇచ్చే వాళ్ళకు మద్దతు ఇవ్వాలనేది ఒకే డిమాండ్ మీద ఉన్నాం మేము. నరసింహస్వామి గారు చెప్పండి టైలర్ అంటే టైలర్ ఫెడరేషన్ అసలు ఈ టైలర్ ఫెడరేషన్ అంటే ఏంటి దానివల్ల దాని లక్ష్యం ఏంటి? ఇప్పుడు దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో టైలర్స్ ఫెడరేషన్ అనేది ఒక అడుగు ముందుకు వేసి దాదాపు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది అనుకున్న సమయంలో అంటే కేవలం టైలర్ ఫెడరేషన్ మాత్రమే అది ఆనాటి ఉద్యమం వల్ల అది డిస్టర్బ్ అయిపోయి ప్రభుత్వం మారడం వల్ల ఆ యొక్క టైలరింగ్ ఫెడరేషన్ అనేది
డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మేమంటున్నది ఏంటంటే టైలర్ అంటే ప్రతి ఒక్కరు ఈరోజు మైనార్టీలో కూడా వందల మిషన్లు వేల మిషన్లు కూడా ఈ ప్రభుత్వం కేటాయిస్తుంది. మేమేమంటామంటే టైలర్ ఫెడరేషన్ కాకుండా మా కమ్యూనిటీ అంటే అనాదిగా మా వృత్తి ఎప్పటి నుంచో మా వృత్తి ఇదే కాబట్టి ఈ వృత్తి మీద ఆధారపడినట్టు బతుకుతున్నటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. మీరు టైలర్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేస్తే ముందు మా ఈ వృత్తి నమ్ముకొని బతుకున్నటువంటి వేలాది కుటుంబాలు ఏవైతున్నాయో మా వాళ్లకు ఉపాధి కల్పించిన తర్వాత మా యొక్క ఉనికిని మేము బతికించిన తర్వాత ఆ తర్వాత ఎవరికైనా ఇవ్వండి ఈ ప్రభుత్వం. ఈరోజు ఉదాహరణకు హాస్పిటల్స్, పోలీస్ యూనిఫామ్స్, స్కూల్స్, మరి హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క యూనిఫామ్స్ ఏంటంటే ఇతర కులాలకు, మరి మహిళా సంఘాలకు, మరి ఇలాంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇచ్చుకుంటూ పోతుంది. అలా కాకుండా ముందు ప్రాధాన్యత ఈ కాంట్రాక్టర్కు ఈ మేర సంఘం వాళ్ళు వస్తే ముందు ఇవ్వండి అనే జీవోను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కలెక్టర్కు జీవో పాస్ చేయాలి. అప్పుడు ఏంటంటే మా వాళ్ళకు కొంత న్యాయం జరుగుతుంది. మరి ఆ స్థాయిలో మాకు న్యాయం జరగట్లేదు అంటే రాజ్యాధికారంలో మాకు అవకాశం లేకపోవడమే. మరి రాజ్యాధికారంలో అవకాశం ఏది? మీరు అన్నట్టుగా మరి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో పోటీ చేసే ఆర్థిక వనరులు కానీ మా అన్నగారు అన్నట్టుగా లేవు. కనీసము ఈరోజు నామినేటెడ్ పదవులు అయినటువంటి మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, లేకపోతే స్టేట్ డైరెక్టర్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ డైరెక్టర్ కావచ్చు, కనీసం వీటిల్లో కూడా మాకు ఇవ్వడానికి మరి వాళ్ళకి మనసు వస్తలేదు అంటే మా వృత్తిని కావాలని అనగదొక్కుతున్నారా? మరి లేకపోతే మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా? ఈసారి మాత్రం ఖచ్చితంగా మా కులం గురించి ఎవరైతే ఏ రాష్ట్ర ఏ రాజకీయ పార్టీ అయితే మా కుల సమస్యల మీద మాట్లాడుతుందో 119 నియోజకవర్గాల్లో మేము ఒకటే చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు, దయచేసి మా కులవృత్తి సమస్యల మీరు హామీ ఇస్తేనే తప్ప మేము మీకు ఆయా నియోజకవర్గాల్లో మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. తప్ప మీరు మాత్రం మమ్మల్ని దాటవేసే ధోరణిలో కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంకుగానే మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా మేము హామీ ఇవ్వలేము, సపోర్ట్ చేయలేము. దయచేసి ఒకటే చెప్తున్నాం మేము రాజకీయ పార్టీలన్నిటికీ, మీరు దయచేసి మా కులవృత్తి సమస్యల మీద స్పందించండి, మాకు ఏదైనా ధైర్యం చెప్పండి, మాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించండి. 75 సంవత్సరాల స్వాతంత్రంలో మరి మమ్మల్ని ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక చిన్న నాయకుడి ఒక గ్రామ పంచాయతీలో కూడా కనీసం అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఇస్తలేదు ఈ రాజకీయ పార్టీలు అని చెప్పేసి కోరుతున్నాం మీ ద్వారా. ఓకే ఓకే. సో రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు నాయి బ్రాహ్మణ ఉన్నారు మంగళి కులస్తులు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కార్పొరేట్ రంగం కూడా ఈ వృత్తిలోకి ప్రవేశించింది, మాకు మా పొట్ట కొడుతోంది అన్నట్టు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా కార్పొరేట్ వ్యవస్థలు ఏమన్నా మీకు పోటీగా వస్తున్నాయా? వచ్చాయండి, చాలా చక్కటి అడిగారు. కార్పొరేట్ వల్లనే మేము చాలా నష్టపోయాం. ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ అని తర్వాత ఇంకా ఉన్నాయి కదా, తర్వాత చాలా ఉన్నాయి, వాటి పేర్లు చెప్పాలంటే రావట్లేదు లగ్తడబడి. చాలా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వచ్చినందువల్లనే మాకు ఎఫెక్ట్ పడింది. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీ పడాలన్నప్పుడు మా నైపుణ్యాన్ని మేము మెరుగుపరచుకోవాలి. మా నైపుణ్యాన్ని మేము మెరుగుపరచుకోవాలంటే ఇది స్వయం కృతితో మేము చేయలేం. కంపల్సరీ దీనికి గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. ఆ పెట్టి మాకు దానికి తగిన ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ కుటీర పరిశ్రమలాగా పెట్టినప్పుడు మేము అలాంటి వస్త్రాలను మేము తయారు చేయగలము. మేము కూడా కాంపిటీషన్కు ధీటుగా వాటికి ధీటుగా మేము అమ్మగలము, మేము అన్ని చేయగలం. సామర్థ్యం ఉన్నది అని అనుకుంటున్నాం, కానీ దాన్ని ఆచరించడానికి మాకు వసతులు లేవు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మేము చేయగలం. ఇవాళ మాత్రం అసలు ఎక్కడ కూడా టైలర్ షాపుకు కరెంటు బిల్లు కడదామంటే కొన్ని సందర్భాలలో 10 మిషన్లకు 15 మిషన్లకు వర్క్ నడిచిన టైలర్ షాపులు ఇవాళ ఓనర్ కూర్చోవాలి, వర్కర్స్ లేరు, వాళ్ళ కరెంటు బిల్లులు కట్టడానికి లేదు, ఇంట్లోకి వెళ్తే పిల్లల ఫీజులు కట్టడానికి లేదు, ఏదో మేము పేరుకు చెప్పుకోవడానికి టైలర్లమనే ఉన్న తప్ప అన్ని పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకని ఇలా వెనకబడ్డారంటారు? అంటే ఇప్పుడు కోవిడ్ నుంచి కొన్ని చాలా ఎఫెక్ట్ పడ్డాయి. అయితే ఇక్కడ కేవలం కోవిడ్ ఒకటే పరిస్థితికి కారణం కాకపోవచ్చు. కాకపోతే ఒకప్పుడు మీరు అన్నట్టు చాలామంది టైలర్లు అన్ని చోట్ల చాలా కనిపించేవి షాప్స్ కూడా, ఇప్పుడు అవి లేవు. అయితే ఎందుకు అది అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఈ ఫెడరేషన్ కనుక ఓపెన్ అది కనుక స్టార్ట్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా దానికి? ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని రావాలి అంటే ఒక ఫెడరేషన్ ద్వారా వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. అవును మేడం. సో తప్పకుండా మేము కూడా అదే ఆశిస్తున్నాము. కోవిడ్ ముందు కోవిడ్ వెనుక అనేదాన్ని మనము బూచిగా చూపించుకోవడమే. కోవిడ్ అనేది ఒక 2-3 ఇయర్స్ మాట, కానీ మా జీవన పరిమాణాలు పడిపోయినది ఏంటంటే రెడీమేడ్ వచ్చినప్పటి నుంచి. ఓకే, అంతేగాని కోవిడ్ ముందు కోవిడ్ వెనుక అనడానికి ఏదో ఫైనాన్షియల్ పెద్ద అనేది ఏం లేదు. మేము చిన్న స్థాయే కాబట్టి
అప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇవాళ ఇంకా కొంచెం ఎక్కువ పరిస్థితులు అయిపోయినాయి. కోవిడ్ తర్వాత ఏంటంటే ఆ షాపుల కిరాయి కట్టలేక, వాటి కరెంటు బిల్లులు కట్టలేక, అవి కట్టలేక ఇంకా కొంచెం దారుణంగా తయారైంది. కానీ మెయిన్ మాత్రం ఈ దుర్భితి నుండి మేము పోవాలంటే మా సహోదరుడు చెప్పినట్టుగా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, దానికి మంచి నిధులు ఉండాలి, దానికి ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా మంచి ఇన్స్టిట్యూషన్ లాగా దానికి ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇచ్చి మాకే వాటిని మిషన్స్ ఇప్పించి ఆ ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన ఏకరూప దుస్తులు అనుకోండి, హాస్పిటల్ దుస్తులు అనుకోండి, పోలీస్ దుస్తులు అనుకోండి, ఎవ్రీథింగ్ మా వాళ్లకు కేటాయిస్తే మా దాంట్లో మహిళలు ఉన్నారు, మా దాంట్లో యువకులు ఉన్నారు, మా దాంట్లో అన్నీ అన్నట్టు అప్పుడు కానప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇవ్వమంటున్నాం. మా వాళ్ళు కుట్టినప్పుడు ఆర్థికంగా కంపల్సరీ మా వాళ్ళకు కూడా ఆర్థిక నిలదొక్కుకోవడానికి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆర్థిక సమానతతోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఆ టైలర్స్ మేము వృత్తి ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, గౌడూరికి ఇస్తున్నారు, మత్స్యకారులకు ఇస్తున్నారు, గొర్రెల బర్రెలకు, బర్రెలకు, ప్రతి దానికి మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. కానీ మా దానికి ఇచ్చిన డాకాలలు ఏమి లేవు. కొన్నిసార్లు పేపర్లు వస్తుంది వాళ్ళకు 1000 మిషన్లు ఇచ్చినాం, మాకు 2000 మిషన్లు ఇచ్చినామని పోస్టర్లు వేసి ఎవరో ఉన్నా చూపిస్తుంటే మా వాళ్ళు పెద్ద గోళ. అసలు మీరు ఉన్నారా లేరా, ఎవరెవరికి మిషన్లు మారుస్తుంటే మన కుల వృత్తి మనం మేరు పెట్టుకొని అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమాత్రం మీరు అసలు అడగరా అనే టైప్లో మా నాయకులను వాళ్ళు నిలదీస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలనే దిక్కుతోచిన స్థితిలో మేము మీ మిమ్మల్ని ఆసరా చేసుకొని గవర్నమెంట్కు విన్నవిద్దామని మీకు చెప్పుకుంటున్నాం మా బాధలు. అయితే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు అటువంటి వసతి ఏం లేదా? బ్యాంక్ లోన్ అంటే ఇప్పుడు మీరు జూకే మిషన్స్ ఇలాంటివి కొనాలి అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే అది కొంచెం లక్షలతో కూడుకున్న వ్యవహారం. మీకు లోన్స్ అవి కూడా ఏమి రావా బ్యాంక్? లోన్స్ ఉన్నాయండి. ఏ లోన్స్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు మన పేపర్లో ప్రకటన ఇవ్వడానికి మాత్రమే పిఎంఆర్ఐ అని ఇవ్వని అవ్వని ఉంటాయి. ఆ బ్యాంక్ లోన్ ఎప్పుడు ఇచ్చినా కూడా అతను ముందు కట్టే స్తోమత ఉందా పెద్ద షాప్ అని చూసి మాత్రమే ఇస్తాడు. కన్సెంట్ అడుగుతారు మేడం. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి 10 లక్షలు పిఎంఆర్ఐ రోజుగారు యోజన ఉంది, కంపల్సరీ మేము దానికి హర్షిస్తున్నాం. అది ఎవరికి ఇస్తారు? వాడికి 1 కోటి రూపాయలు షాప్ ఉంటే 10 లక్షలు రిలీజ్ చేస్తాడు. ముందు 1 కోటి రూపాయలు షాప్ ఉండాలి కదా. ఇప్పుడు వాడికి ఏమి లేని వాడికి ఒక మిషన్ పెట్టుకున్నవాడికి వచ్చి లోన్ ఇవ్వమంటే అసలు వీడు ఉంటాడా లేదా షాప్ కిరాయి కడుతున్నావా, నీ షాప్ అగ్రిమెంట్ ఏదని అడుగుతాడు. మరి షాప్ అగ్రిమెంట్ అంటే వీడు ఇచ్చింది 2000 కిరాయి ఇయ్యడు, వీడికి షాప్ అగ్రిమెంట్ ఏమి ఇస్తా అంటాడు. ఈ ప్రాబ్లమ్స్ ఎవరు ఇస్తున్నారు లోన్స్? ఇవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప నిజానికి వచ్చే వరకు అసలు ఏ లోన్స్ ఇవ్వట్లేదు. పీస్ వర్క్ కార్మికులు పీస్ వర్క్ లాగానే మిగిలిపోతున్నారు. వాళ్ళకు నిత్యావసరానికి సరిపడే పీస్ వర్క్ చేసుకున్నా కూడా టైలర్ షాప్లోకి వెళ్ళి కుడదామంటే పనులు ఉండవు. ఆ ఓనర్ షాప్లో ఉందామంటే వాడికి పని ఉండదు, పాపం కిరాయి కట్టే పరిస్థితి ఉండదు. ఈ బాధలలో మేము ఉన్నామని మీకు తెలియజేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు మీరు అట్లాగే మీ మేనిఫెస్టోలో చూస్తే 10 లక్షల జీవిత బీమా అన్నారు, లేబర్ కార్డ్ అన్నారు, వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మీకు? మీరు చెప్తారు. ఈరోజు గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆసరా పెన్షన్లు ఏవైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, రకరకాల బీసీ వృత్తి కులాల్లో ఉన్నటువంటి సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. మరి మేము నిజంగా మా వాళ్ళు 8-10 అవర్స్ కూర్చొని నడుములు వంగా మిషన్ కుట్టుకో బతుంటారు మా వాళ్ళు. మరి ప్రభుత్వం ఎందుకు మరి ఆలోచిస్తలేదో ఈ ఆసరా పెన్షన్ అనేది ఈ నేత కార్మికుల్లాగానే బీడీ కార్మికుల్లాగానే 50 సంవత్సరాలు దాటిన మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి చూపు సరిగా ఉండదు, కాళ్ళు ఇవన్నీ మోకాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేస్తాయి. మరి 50 సంవత్సరాలు దాటినటువంటి ఈ టైలర్ వృత్తి మీద ఆధారపడి బతుకున్నట్టు కుటుంబాలకు ఏదైతే ఉన్నదో మరి ఆ పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధమ్మా. మేమేం పెద్దగా మాకు దాదాపు నేను అనుకుంటున్నా 100 కోట్ల కంటే పైన అయితే మాకు ఉండదు. ప్రతి నెలకు మాకు ఆసరా పెన్షన్ ఇస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, మాకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు నాయకత్వం లేదని కాదు, మేము ఓట్లు ఖచ్చితంగా మీరు ఎవరైతే మా 50 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళకు మా టైలర్లకు మీరు పెన్షన్ ఇవ్వండి ఖచ్చితంగా. మీరు మిమ్మల్ని జెండా మోస్తున్నాం మేము ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రోడ్డు మీద మిషన్లు పెట్టి మరీ మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది, వంట వార్పులో పాల్గొనడం జరిగింది. నేను కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ దగ్గర పోరాటం చేయడం జరిగింది. మరి అది కూడా మా కులబిడ్డ అయినటువంటి మా కుల అనుమితమైనటువంటి ఎన్ శంకర్ గారు సినిమా దర్శకులు గారి పిలుపు మేరకు మేము ఫిలిం ఛాంబర్కి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మరి ఆయనకు కూడా కనీసం అంటే మా దగ్గర కూడా కళాకారులు రాజకీయ జెండాలు పట్టుకుని తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మా శంకరన్న లాంటి వాళ్ళకు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదో. మరి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం జయబోలు తెలంగాణ సినిమాను కూడా
మరి మా శంకర్ గారు తీయడం జరిగింది ఆ ఉద్యమానికి అది పెద్ద ఊపిరి లాంటిది మరి అలాంటి మా కష్టపడేటువంటి తెలంగాణ పోరాటం కోసం కష్టపడేటువంటి కనీసం మా ఎన్ శంకర్ గారు కూడా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడం అంటే ఇలా మాకేందంటే చట్టసభలో మా వాణి మా బాణి మా సుఖాలు మా కష్టాలు ఏవి మా బాధలు వినిపించడానికి మా నాయకత్వం లేకపోవడమే మాకు ఈ బాధలు ఇవన్నీ మరి మా శంకర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మన సుదర్శన్ థియేటర్ ఉన్నది భాస్కర్ రావు ఉన్నారు మరి వీళ్ళందరూ రాజకీయ పార్టీలో తిరిగిన వాళ్ళు ఉన్నారు మరి ఎక్స్ మినిస్టర్ కేవీ కేశవులు గారు ఉన్నారు మరి వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మేము కూడా బీసీ సంఘాల్లో పోరాడుతున్నాం అందరం బీసీ సంఘంలో యాక్టివ్ ఉండడం వల్లనే మరి ఈరోజు ఈ యొక్క చైతన్యం మాట్లాడడానికి మాకు ఈ ధైర్యం వస్తుందమ్మా మరి దయచేసి మాకు చట్టసభలో అవకాశం ఇస్తేనే మాకంటూ కొందరు నాయకులు తయారైతేనే మా సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందమ్మా దయచేసి మా యొక్క ఈ యొక్క సమస్యను అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, సో రమేష్ గారు చెప్పండి ఫైనల్గా మీ డిమాండ్ దేని గురించి అంటే ఎలాగా ఉపాధి అవకాశాలు కల్పించడం విషయంలో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి మా మా కులస్తుల పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు వాటి కోసం ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్గా చెప్పండి. ఏదైతే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆ ట్రైనింగ్ సెంటర్లో మా యువతి యువకులకు కంపల్సరీ టైలరింగ్ ట్రైనింగ్ సెక్షన్స్ ఇచ్చి టైలరింగ్ ఇన్స్ట్రక్షన్స్గా తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాటిలలో కూడా టైలరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అట్లాంటి వాటికి వాళ్లకు ఉపాధులు కల్పించాలి. తర్వాత ఈ ఏదైతే మా డిమాండ్స్ పెట్టామో ఇవన్నీ కూడా ముఖ్యమైన డిమాండ్సే ఈ రెండు ఒకటి ఒకటేమో ఆర్ధించడం సెకండ్ డిమాండ్ కూడా ఎందుకంటే మేము ఒక హక్కుదారులం ఎందుకు ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాం జిఎస్టీ ట్యాక్స్ అని సేల్ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని రోజు మేము సంపాదించే 100 రూపాయల నుంచి 20-30 రూపాయలు ట్యాక్స్ అయిపోతున్నాయి పప్పు కొన్న ట్యాక్సే ఉప్పు కొన్న ట్యాక్సే ప్రతి దాంట్లో మేము ట్యాక్స్లు కడుతున్నాం కదా ఆ ట్యాక్స్లలో మేము ఒక భాగస్వామ్య ఏది ఇచ్చినా కూడా రిజైన్ చెప్పాలంటే మా సొమ్ము మాకు ఇచ్చినట్టే కాకపోతే ఆ హక్కు మాకు లేదు కాబట్టి మళ్ళీ ఆర్థించుకోవడం అవుతుంది కానీ ఇది కంపల్సరీ గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా ఆర్థికంగా చేయడానికి వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి ఇలా ఏది కూడా మేము అనుచితమైన కోరికలు కోరట్లేదు మాకు ఫస్ట్ డిమాండ్ కానీ మొదలు పెడితే లాస్ట్ డిమాండ్ వరకు మా ఏది ఆలోచించినా కూడా ఫస్ట్ కరెక్ట్ ఆలోచన యోగ్యమైన డిమాండ్లే ఆచరణ యోగ్యమైన డిమాండ్లే ఇవి వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే కాకపోతే మేము అందరం ఒక పెద్ద మీటింగ్ బహిరంగ సభ పెట్టేసి వాళ్ళందరినీ పిలిచి మేము చెప్పుకోలేని స్థాయిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వెనుకబడేసారే తప్ప ఈ ఏ డిమాండ్ను కూడా మేము అనుచితమైన డిమాండ్ కోరేది కాదు. మా యువత ముందుకు పోవాలంటే కూడా ఎడ్యుకేషన్ కావాలంటే కూడా ఇప్పుడు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటేనేమో గ్రూప్ మార్చాలి పోనీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలంటేనేమో ప్రతి కాన్స్టిట్యూషన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి పెట్టి పారిశ్రామిక వాడలలో మాకు జాగా ఇచ్చి 1000 మిషన్లు వేస్తే వాళ్ళకు ఆ విధమైన జీవనోపాధి కనబడుతుంది. థర్డ్ ఆలోచిస్తే దీనికోసం ఏంటిది ఇండస్ట్రీ కొరకు వాళ్ళు ఇవ్వాల్సిందే జూకెంకి మిషన్లు ఇస్తేనే మేము ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి మేము బట్టలు నాణ్యమైన బట్టలను తయారు చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఇలాగ బడ్జెట్లో ఏర్పాటు చేయాలి. తర్వాత టైలర్ షాప్లకు ఉచిత కరెంటు కావాలి కంపల్సరీ ఎందుకంటే వాడి జీవనోపాధి లేదంతా కంపల్సరీ టైలరింగ్ మన రాష్ట్రంలో కంపల్సరీ ఉచిత కరెంటు బ్రహ్మాండంగా ఉంది పవర్ ఉంది మన ముఖ్యమంత్రి గారు దర్జాయన కరెంటు ఇస్తున్నారు ఏ స్టేట్లో లేని విధంగా మనకు ఉంది దీన్ని హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో అలాంటి కరెంటును మాకు ఉచితంగా ఇస్తే మన బీద వాళ్ళు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వడమే ముఖ్యం ఏదో మనం అదిస్తున్నాం ఇదిస్తున్నాం అని కాకుండా కరెంటు ఉచితంగా ఎంతో వేరే వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకు పుట్టాడితేనే డొక్కాడితేనే పుట్టాడుతుంది కరెంటు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇవన్నీ కూడా ప్రాధాన్యతమైన 10 లక్షల బీమా ఇవ్వాల్సిందే ఎవరు చచ్చిపోయినా కంపల్సరీ బీమా కావాల్సిందే బట్టలు అయితే మాకు ఇవ్వాల్సిందే ఇట్లా ఏ డిమాండ్ కూడా మేము కాదు అనుకుంటలేము ఇంకా కొత్త ఏమైనా యాడ్ చేయాలంటే చేయాలి కానీ అలా చేయలేకపోతున్నాం మరి ఈ విధంగా మరి గవర్నమెంట్కు ఏ విధంగా ఇంకా కొంచెం ఫోర్సెబుల్గా ఎందుకంటే ఎలక్షన్స్ కన్నా ఇంకా కొంచెం ముందు మేము స్పందించాల్సింది కాకపోతే ఇంకా పెద్దలు స్పందిస్తారేమో అని కొంత ఆగినాము ఇప్పుడు ఏమైపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇవాళ మేము వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు సరే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేషబాజారు లేవు వీళ్ళు గెలవాలి కాంగ్రెస్ గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి బీజేపీ గెలవాలని కాదు ఎవరైనా మా సహోదరులే అందరు ఎవరు గెలిచినా బ్రహ్మాండంగా ఉంటుంది మన అదృష్టం ఏంటంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఉన్న వాటిని స్టాప్ చేయకుండా వాటిని కంటిన్యూ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రం మంచి ఉన్నత స్థితిలో ఉంది కేసీఆర్ గారి జబర్దస్త్ ఉన్నది ఏ గవర్నమెంట్ వాటిని కంటిన్యూ చేస్తుంటారు కాబట్టి రాష్ట్రానికి బాగుంది రాష్ట్రం గురించి మేము ఆలోచించాల్సినంత పెద్దవాళ్ళం కాము మా జీవనోపాధి మెరుగుపడడానికి మాకు ఇవి మాత్రం కంపల్సరీ మేము గవర్నమెంట్ నుంచి ఆశిస్తున్నాం. దీనికోసం ఏంటంటే ఫస్ట్
ఛాన్స్గా ఇది వచ్చాము. తర్వాత ఏం చేస్తాము, మరీ విసుగుపోయినప్పుడు ఇక రోడ్ల మీదకి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు లేకపోతే అదో ఇదో చేసుకోవాల్సిన పరిస్థితి, కడుపు చేతులు పట్టుకొని బయటకు వెళ్ళాలి. వెళ్ళకుండా ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ప్లాన్ ప్లాన్ వన్ ప్లాన్ బి ప్లాన్ టూ సి అని ఈ విధంగా మేము రావడం జరుగుతుంది. నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఎవరైతే మా జీవన ప్రమాణాలని అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మాకు అండగా నిలబడతారో, ఆ పార్టీకే మా మద్దతు ఉంటుంది అంటూ మన మేరు కుల నాయకులు చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ముఖ్యంగా చాలా ఉచితమైన డిమాండ్లనే మేము కోరుతున్నాము. టైలర్ ఫెడరేషన్స్ని స్థాపించడం, 100% ప్రభుత్వ పని ఏదైతే ఉందో, బట్టలకు సంబంధించిన టెండర్లు అవన్నీ కూడా మాకే ఇస్తే మేము అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.